బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనట్ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్లమ్ ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. మరోవైపు బర్కంపోచమ్మ కాలనీ నీట మునిగింది. ప్రతి ఏటా తప్పని బర్కంపోచమ్మ కాలనీ వాసులకు వరద తిప్పలు తప్పడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక వరద నీరు ఇంట్లోకి చేరింది. సగం మేర ఇల్లు నీట మునిగిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ వాసులు సర్పంచ్కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి ఏటా వానాకాలంలో 30 ఇల్లు జలసంద్రంలో నీట మునుగుతున్నాయని వాపోతున్నారు. విష సర్పాలు కీటకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్లమ్ ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. చెప్పండి జోషి. శోభా, ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా వర్షాలన్నీ కూడా జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తూ పూర్తిగా దంచిపెడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి నుండి కురుస్తున్నటువంటి వర్షము చాలా భారీగా ఉందని చెప్పి చెప్పవచ్చు. రాత్రి సమయంలో కురిసినటువంటి వర్షం కారణంగా, అంటే పగటి వేళల్లో కురిసిన సందర్భాల్లోనైతే జనాలు ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవచ్చు, కానీ రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా జనావాసాల్లోకి నీళ్లు తోసుకొని రావడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడమే కాకుండా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు అన్నింటినీ, ఇటు కడిం జలాశయం కావచ్చు, గడ్డెన్న వాగు, అలాగే స్వర్ణ కుమ్మరం భీం ప్రాజెక్టు, మత్తడి వాగు, సాత్నాల, ఇవన్నిటి నుండి కూడా నీటికి జల కింది దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జనావాసాల్లోకి నీళ్లు తోసుకురావడము జనజీవనానికి తీవ్ర ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా మనకు జైనత్ బేల, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో మనకు కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లోని చాలా వరకు గ్రామాల్లోకి నీళ్లు, అంటే వరద నీరు తోసుకుర వచ్చినటువంటి కారణంగా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బేలా మండలంలోని ఏదైతే సదల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హస్నాపూర్ గ్రామంలో కూడా పూర్తిగా నీళ్లు తోసుకొచ్చినటువంటి పరిస్థితి, అలాగే ఆదిలాబాద్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి బంగారు కూడ కాలనీలో కూడా అదే పరిస్థితి ఉంది. అలాగే జైనత్ కు సంబంధించినటువంటి చాలా వరకు గ్రామాల్లో, అంటే జైనత్ కు సంబంధించి చూసినట్లయితే పక్కనే ఉన్నటువంటి వాగులన్నీ కూడా, ఈ పెనుగంగ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ప్రతి వర్షాకాలము ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి, అది ఇప్పుడు కూడా పునరావృతమైనటువంటి పరిస్థితి. అలాగే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చాలా వరకు గ్రామాల్లో పూర్తిగా రోడ్లన్నీ జలమయం కావడమే కాకుండా ఇళ్లలోకి వరద నీరు తోసుకురావడంతో వాళ్లకు సంబంధించినటువంటి నిత్యావసరాలు, వాళ్ల దుస్తులు అన్ని కూడా వరద నీటిలో పూర్తిగా ముద్దైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలి, ఎటుపోవాలన్నటువంటి పాల్పోలేనటువంటి స్థితిలో వాళ్ళు పూర్తిగా భయాందోళన ఉన్నట్లుగా తెలుస్తోంది శోభ. రైట్, థ్యాంక్ యూ జోషి.